ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా చిన్న వీడియో. వీడియో ఏమిటంటే, మేమైతే పెద్ద పాదం చేస్తూ వెళ్తున్నాం. ఆ పెద్ద పాదం చేస్తూ వెళ్తుంటే మా బృందం ఉంది. మా బృందంలో ఎంతమంది ఉన్నారు, అలాగే మా బృందంలో ఎంతమంది మెడలో డప్పు ఉంది, సెకండ్ క్వశ్చన్. అది థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, మేము అడవి మార్గంలో వెళ్తుంటే మాకు కొన్ని ఐటమ్స్ దొరికాయన్నమాట. ఆ ఐటమ్స్ దొరికిన టైము, ఆ అడవిలో మార్గ మధ్యంలో కిందికి వంగుతారు, కిందికి వంగి తీస్తుంటే ఆ టైము. ఈ మూడు క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ చేయాలి స్వామి ఫ్రెండ్స్. ఆ మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి నా వాట్సాప్ మెసేజ్కి వాట్సాప్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది రెండోది. అన్నస్వామి, మాల అంటే అంత సింపుల్ అయితే ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, మాల వేయంగానే సరిపోలేదు. మ్యాక్సిమం అయితే పెద్ద పాదం చేస్తేనే మాల వేసుకోవాలి అనేది నా ఆలోచన. సరే, చాలామంది నడవలేని వాళ్ళు ఉంటారు, అంటే కొన్ని కొన్ని అంగవైకల్యాల ప్రాబ్లమ్స్ ఉంటారు, వాళ్ళ గురించి కాదు నేను అనేది. అన్నీ బాగుండి, అన్నీ సక్రమంగా ఉండి పెదపాదం చేయండి స్వామి. దీనికి మించిన ఆనందం అంటూ వేరే అంటూ ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ అడవి దారిలో వెళ్తుంటే ఆ ఎంటర్టైన్మెంట్ వేరు, ప్లస్ ఇంకోటి ఏంటంటే అయ్యప్ప స్వామి నడిచిన దారి అనమాట. అంటే తను ఎలా అయితే వెళ్ళిండో అడవుల నుంచి వెళ్ళుకుంటూ, మనం కూడా అలా వెళ్తే ఆ ఫీల్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్వామి. చూసుకోవచ్చు మా బృందం ఇది. మా బృందంతో మేమైతే పెద్దపాదం ఫస్ట్ టైం అనమాట నేను మాల వేయటం. ఫస్ట్ టైం అయితే నేనైతే మాల వేసి ఫస్ట్ టైం పెద్దపాదం చేశాను. కొంతమంది స్వాములు కామెంట్ చేస్తున్నారు, ఏమనంటే స్వామి నీకు వీడియో అవసరమా అని చెప్పేసి. నేను వేరే ఉద్దేశంతో ఫస్ట్ నేనైతే వీడియో తీయలేదు స్వామి, నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. కానీ నేను తీయటం, వీడియో తీయటం అనేది ఎందుకు తీసినా తెలియలే, కానీ నలుగురికి అయితే ఉపయోగపడిద్దనే ఆలోచనతో అయితే తీశాను. అంటే పెద్ద పాదం చేస్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం అట్లా చూపెట్టడం కోసం అని చెప్పేసి ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. మేము దారి మార్గ మధ్యంలో వెళ్తుంటే పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఆ పసుపు కొమ్ములు అయితే కనపడ్డాయి మాకు ఎక్కడో కరిమల దగ్గర. పసుపు కొమ్ములు తీస్తున్నాము, తోడుతున్నాము అన్నమాట అవి పసుపు కొమ్ములు. ఓకే స్వామి, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి స్వామి దయచేసి. వీడియో చేయాలంటే చేసినాం స్వామి, ఏమవుతుంది, నలుగురికి తెలుస్తుంది పెద్ద పాదం అంటే ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ.